పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి యందు నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును శ్రీ చిన్నచేయర్స్వామి మేయర్ జక్క వెంకటరెడ్డి, సినీ నటుడు సుమన్ కలిసి ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తూముకుంట్ల ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడి పోచయ్య, నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరొక కొత్త బ్రాంచ్ స్థాపించినటువంటి చంద్ర జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ దావత్ బంధువులారా, ఈరోజు మన తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండవ శాఖని ఇక్కడ ఆరంభం చేసుకోవడం ఈ దసరా మహోత్సవాల్లో రెండవ రోజు నాడు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. వారి కృషికి ఆనందించి మెచ్చి వారు చేసేటటువంటి కార్యాన్ని ప్రోత్సహించాలని ఇక్కడికి అయోధ్య నుంచి, కేదార్నాథ్ నుంచి, అలాగే మన రామాయణాన్ని అందరికీ చక్కటి తేట తెలుగులో అందించేటటువంటి మా శ్రీనివాస్ గారు, అట్లానే మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అందరి కళ్ళల్లో కదలాడించినటువంటి మా సుమన్ గారు, మిగిలినటువంటి మన పెద్దలు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనగానే మాలాంటి వాళ్ళని కనిపించకూడదు. బ్యాంక్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఎవరైనా కనిపించాలి, లేదా పొలిటికల్ సెక్టర్లో ఉండేవాళ్ళు కనిపించాలి, లేదా బిజినెస్ సెక్టర్లో ఉండేవాళ్ళు కనిపించాలి. సన్యాసులు సాధువులు వస్తే దాంట్లో పైసలు ఎక్కడి వస్తాయి? ఎయిదర్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద బిజినెస్ ఆర్ పొలిటికల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ యునో అదర్ సెక్టర్ దే షుడ్ బి దేర్ సో దట్ యునో పీపుల్ విల్ కమ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ ద థింగ్ హ్యాపన్. సాధారణంగా మాలాంటి వాళ్ళు వస్తే ఇదేదో ఆలయానికి సంబంధించిన కార్యక్రమం, లేకపోతే ఇక్కడ ఏదైనా సన్యాసుల సభ జరుగుతుందో అని అనుకుని అక్కడికి పైసలు ఇచ్చేవాళ్ళు కూడా వస్తారో రారో అని సందేహపడేటటువంటి సిచ్యువేషన్. కానీ శ్రీమాన్ చంద్రశేఖర్ గారికి వీ గాట్ వెరీ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ హీ గాట్ వెరీ వెరీ ఫెయిత్, నైస్ ఫెయిత్ ఇన్ గాడ్. భగవంతుడి మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం చేత ఆయన భగవంతుడి పేరు పెట్టుకున్నాడు. తిరుమల అనే పేరు తమ కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నందుకు దానికి జస్టిస్ చేయాలి కనుక పాతికేళ్ల పాటు తన యొక్క నిజాయితీని నిరూపించుకున్నాడు ఆయన. చాలా సంతోషం. చూస్తుంటాం, వింటూ ఉంటాం, ఏదో మక్కలో పుడతాయి కుబ్బలో పోతాయి అని అంటుంటారు. అంటే ఈవేళ పుడతాయి రేపు పొద్దున పోతాయి. వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు చిట్ ఫండ్స్ లాంటివి, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లాంటివి నిలబడకపోవడానికి కారణం 10 మంది మనీ పట్టుకొచ్చి దాంట్లో పెట్టగానే ఇదంతా మా మనీ అనే భావన వాళ్లలో రావడంతో తమ చేతుల్లో చూసుకున్నటువంటి మనీ తమదే అని అనుకుంటారు. But most of the times they forget that they are the custodians of that money that is kept with them. అది జ్ఞాపకం పెట్టుకోగలిగితే దానికి సరైనటువంటి సంరక్షకులుగా వాళ్ళు ఉండగలుగుతారు. శ్రీమాన్ చంద్రశేఖర్ గారు అట్లాగా తమ దగ్గర నమ్మకంతో పెట్టినటువంటి వారందరి యొక్క ధనాన్ని
దానికి సరైనటువంటి సంరక్షకులుగా వారు ఉంటూ దానిని సక్రమంగా 10 మందికి వినియోగ పడగలిగేటట్లుగా దాన్ని చేస్తూ దాని మీద ఏర్పడేటటువంటి లాభాలని అందులో భాగస్వాములైన వారందరికీ తిరిగి పంచుతూ వారందరి యొక్క మంచి మనస్సుని ఆకట్టుకోవడం చేత 25 ఏళ్ల పాటు ఏ మచ్చ లేకుండా ఏ బాకీదారులు లేకుండా ఇంతవరకు నిగ్గుకు రాగలిగారు అని మేము ఆశిస్తున్నాం. అయితే ఇది ఒక చంద్రశేఖర్ గారి యొక్క కృషి అని మాత్రమే మేము అనం. బికాజ్ ఎనీ యాక్టివిటీ బికమ్స్ ఎ టీమ్ యాక్టివిటీ. నో వన్ షుడ్ బికమ్ ఎ సోలో ప్లేయర్.